ఒంటరిగా రావడానికి సాహసించలేకపోయాం మహారాజా. మీ రాజు వద్దకు రావడానికి సాహసించలేకపోతున్నారా? అంటే దీని అర్థం ఏమిటంటే మేము ఈ సింహాసనానికి యోగ్యులం కామని. ఎందుకంటే ప్రజలు రాకుండా రాజమందిరానికి ద్వారాలు ఉండవు, అలా ఉండకూడదు కూడా. చెప్పండి, నిర్భయంగా చెప్పండి, ప్రజల కోరిక ఏమిటి? ప్రజల కష్టం ఒకటే మహారాజా. ఏమిటా కష్టం? యువరాజు కంసుడు. యువరాజు కంసుడా? యువరాజు ఏం చేశాడు? చేసింది ఏదైనా కాని మంచిది మాత్రం కాదు మహారాజా. నువ్వు కంసుని మిత్రునివి కదా వసుదేవా. మిత్రుని అరాచకాలను సమర్థించడం మైత్రీ లక్షణం ఎంతమాత్రం కాదు మహారాజా. యువరాజు కంసుడు మధురారాజ్య ఆత్మను తుత్తునియలు కావించాడు. భగవంతుడు తమ ఆయుష్యును పెంచాలి, కానీ మధుర భవిష్యత్తు గురించి ఆలోచించడం కూడా రాదైన కారణంగా తమ కర్తవ్యమే. మీకు కలిగిన కష్టం ఏటో చెప్పండి. మహారాజా, చెప్పడానికి మాకు బాధగా ఉంది, కానీ యువరాజు అరాచకాల కారణంగా మాకు అంతులేని దుఃఖం కలుగుతోంది మహారాజా. మా దుఃఖానికి అంతం లేకుండా ఉంది. మన సంస్కృతి సభ్యతలకు రక్షణ లేదు. బయటకొస్తే మాన ప్రాణాలకు భరోసా లేదని స్త్రీలు ఇళ్లలోనే మగ్గుతున్నారు. పవిత్ర యమునా నది ప్రవహిస్తున్న మన మధురా నగరంలో నేడు విపత్తులనే నదులు ప్రవహిస్తున్నాయి. ఆటంకాలనే సముద్ర కెరటాలు ఎగిసిపడుతున్నాయి. మేము కౌసినితో మాట్లాడతాం. యువరాజుల వారికి ప్రణామాలు. రాజసభకు నేడు నగర ప్రజల ప్రతినిధి మండలి ఒకటి వచ్చింది. అలాగా వారితో పితృదేవులేమన్నారు? యాదవరాజు వసుదేవులే మహారాజుతో ఎక్కువ మాట్లాడారు. అయినా మహారాజైన పితృదేవులేమన్నారు? మహారాజు వారి మాటలు శ్రద్ధగా ఆలకించారు, ఆపై బాధపడ్డారు. అలాగా దుఃఖించారా? ప్రస్తుతం మహారాజు గారు ఎక్కడున్నారు? రాకుమారి దేవకీదేవి వివాహ ముహూర్తం గురించి జ్యోతిషునితో చర్చిస్తున్నారు యువరాజా. తామెలాంటి ముహూర్తం నిర్ణయించాలంటే మా దేవకి జీవితంలో అంతమే లేనటువంటి ఆనంద సూర్యోదయం ఉదయించాలి జ్యోతిషులవారు. అవశ్యం మహారాజా. మహారాజులకు జయము. యువరాజులు ఇక్కడికే వేయించేస్తున్నారు. మేము పిలవకుండానేనా? మా వంశంలో చెడబుట్టిన క్రూరుడు తిన్నగా మావద్దక. అది జ్యోతిషునితో మేము దేవకి వివాహానికై ముహూర్తం గురించి చర్చిస్తున్న సమయంలోనా? ప్రణామాలు పితృదేవ. ధర్మాన్ని పాటించావా పుత్ర? చూస్తుంటే పితృదేవులకు నా విజయ సౌగంధం నచ్చినట్టు లేదు. మా అపరాధుల రక్తంలో జీర్ణించుకుపోయిన విజయం వాస్తవానికి పరాజయం అవుతుంది పుత్ర. అందుకే యువరాజయ్యే అర్హత నీకు లేదన్నదే మా ఆలోచన పుత్ర. మరి తాము ఇక రాజుగా ఉండే అర్హత కోల్పోయారు. నువ్వేం మాట్లాడుతున్నావు పుత్ర? తామేదైతే విన్నారో అదే పితృదేవ. ఏదైతే సత్యమో నేను అదే అంటున్నాను. నేడు తాము తమ అంతిమ ఆదేశం ఇచ్చి వేశారు కదా పితృదేవ, ఈ రాజముకుటాన్ని తాము స్వయంగా తీసేస్తారా? నేను తీసుకోనా? నిర్ణయం తీసుకోవడానికి చాలా సమయం తీసుకుంటున్నారు పితృదేవ. చెప్పండి, మకుటం తాము తీసిస్తారా లేక నేను తీసుకోనా? మకుటాన్ని మేమే తీసిస్తాం.
కానీ ఒకటి గుర్తుంచుకో కంస, పాపిని సంహరించడానికి అతని పాపాలే కారణమవుతాయి. ఇక నీ అంతం దూరంలో లేదు. భగవంతుడి కోపానికి మాడిపోతావు. భగవంతుడితో నేను తర్వాత తేల్చుకుంటాను. ముందు మీతో తేల్చుకొనివ్వండి. మధుర పూర్వపు నరేశుల్ని కారాగారంలోని అత్యంత చీకటి గృహంలో నిర్బంధించండి. నువ్వు నా శాపానికి కూడా యోగ్యుడివి కావు కంస, ముమ్మాటికి కావు.